సింగీతం శ్రీనివాసరావు. భారత సినిమా ప్రపంచంలో తనదైన ఒక ప్రత్యేకమైన చోటు చేసుకున్నారు సింగీతం శ్రీనివాసరావు. ప్రతి ఒక్క సినిమాలో ఏదో ఒక నూతన ప్రయత్నం, సృజనాత్మక సందేశం ఇవ్వాలన్న తపన ఆయనలో నిరంతరం కనిపిస్తుంది. దర్శకునిగా తొలినాళ్లలో దిక్కట్ర పార్వతి అన్న చిత్రం రూపొందించారు. మరికొన్నాళ్లకు భైరవ ద్వీపం లాంటి అద్భుతమైన చిత్రం మనకందించారు. అటువంటి జానపద చిత్రం తర్వాత మైకేల్ మదన కామరాజు అన్న కామెడీ చిత్రంతో ప్రేక్షకులను అలరించారు. ఆధునిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుంటూ తనదైన శైలిలో అప్పు రాజా లాంటి అద్భుతమైన చలన చిత్రాన్ని మనకందించారు. ఎత్తైన హీరోను ఒక మరగుజ్జువాడి వలె చూబెట్టి ఒక అద్భుతమైన ప్రక్రియను ప్రదర్శించారు. హాలీవుడ్ సినిమాలకు పరిమితం అనుకున్న టైం ట్రావెల్ అనే కాన్సెప్ట్ ఆదిత్య 369లో చూపించారు. ఇవన్నీ ఒక ఎత్తనుకుంటే మాటలు లేని చిత్రం పుష్పక్ మరో కళాఖండంగా నిలిచింది. ఆయన రూపొందించిన ప్రతొక్క చిత్రంతో ప్రేక్షకుల ఆదరణ పొందడమే కాకుండా చలన చిత్ర సాంకేతిక వర్గానికి ఎన్నో తెలియని విషయాలను, సందేశాలను అందించారు. అంతర్జాతీయ చలనచిత్ర రంగంలో తనకంటూ ఒక చోటు చేసుకున్నారు సింగీతం శ్రీనివాసరావు. ప్రతి అడుగులో తనదే విజయం. ఒక తారవలే వెలిశాడు, సాటి లేని స్థాయికి చేరుకున్నాడు. స్వయం కృషితో ఎదిగిన పవన్ తన ఫ్యాన్స్ అందరి గుండెలలో చోటు చేసుకున్నాడు. పవన్ కళ్యాణ్, నవతరాన్ని ఉర్రూతలోగించిన పవర్ స్టార్. అతని ప్రతి చిత్రం ఒక విజయ కెరటం, బాక్సాఫీస్ వసూళ్లలో ఒక సునామీ. అది కేవలం పవర్ స్టార్ కే సాధ్యమైంది. ఇటీవల రిలీజ్ అయిన జలసా సినిమా మొదటి వారం బాక్సాఫీస్ కలెక్షన్ ప్రపంచ సినిమా బాక్సాఫీస్ కలెక్షన్లలో 9వ స్థానం సాధించింది. ఎంతో ఆసక్తితో ఎదురు చూస్తున్న కొమరం పులికి ఆస్కార్ అవార్డ్ గ్రహీత ఏఆర్ రెహమాన్ సంగీతం సంచలనం సృష్టిస్తోంది. బాలీవుడ్ సినిమాలోనే సిక్స్ ప్యాక్స్ యుగం రాకముందు అసలైన మార్షల్ ఆర్ట్స్ ను ప్రదర్శించిన ఏకైక హీరో మన పవన్ కళ్యాణ్. ఈ సినిమాల కొరకై జపాన్ లో ఐకిడో మార్షల్ ఆర్ట్స్ ట్రైనింగ్ పొందారు పవర్ స్టార్. హ్యాట్స్ ఆఫ్ టు పవర్ స్టార్. ఆయనకు లక్షల కోట్ల అభిమానులు, అభిమాన సంఘాలు ప్రపంచ వ్యాప్తంగా వ్యాపిస్తూనే ఉన్నాయి. ప్రతిదినం, ప్రతి నిమిషం, ప్రతి జయం, ప్రతి విజయంతో అభిమానులకు పవన్ మానియా పెరుగుతూనే ఉంది. యువలోకం హృదయాలను దోచుకున్న సినీ నవతరంగం. ఏకైక నవయువ స్టార్ పవన్ కళ్యాణ్ కఠోర శ్రమకు, పట్టుదలకు, పరిపూర్ణత్వానికి అతను అందరికీ ఆదర్శం, ఆరాధ్యం. లేనప్పుడు ఎందుకు ఇంత అసమానతలు అని చెప్పి నేను ఎప్పుడు నిరంతరం నన్ను నేను ప్రశ్నించుకున్నాను. ప్రపంచాన్నే ప్రభావితం చేసిన మార్టిన్ లూథర్ కింగ్, హెన్రీ డేవిడ్ థోరో, షే గువెరా మరియు స్వామి వివేకానంద వంటి మహనీయుల ప్రవచనాలు తన మార్గంగా మార్చుకున్న పవన్ కళ్యాణ్ ఒక గొప్ప మానవతావాది. ఈ దేశం పట్ల, సమాజం పట్ల తనకు బాధ్యత ఉందని గుర్తించిన పవన్ కళ్యాణ్ దేశం పట్ల తనవంతు కర్తవ్యంగా క్రియాశీల రాజకీయాల్లో చురుకుగా పాల్గొంటున్నారు. ఈ నేపథ్యంలో ప్రయోగాత్మక నవ్య సినిమాకు పట్టం కట్టే దిగ్దర్శకుడు
సంగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో జీసస్ క్రైస్ట్ చరిత్రపై రూపుదిద్దుకుంటున్న చలన చిత్రానికి మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ముందుకొచ్చారు. పలు విజయవంతమైన చిత్రాల నిర్మాత కొండా కృష్ణంరాజు గారి నేతృత్వంలో ఆదిత్య ప్రొడక్షన్స్ పతాకంపై నిర్మితమవుతున్న ఈ సినిమా అనేక భాషల్లో అంతర్జాతీయ స్థాయిలో రూపొందించబడుతోంది.